అనాథులను ఆదుకోవడమే ఆపరేషన్ ముస్కాన్ లక్ష్యమని కారంపూడి ఎస్ఐ గల్ల రవికృష్ణ అన్నారు. ప్రజలు పోలీసుల మధ్య సంబంధాలు మెరుగుపడాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ ఆధ్వర్యంలో జిల్లా రూరల్ ఎస్పీ ఆదేశాల మేరకు కారంపూడి పోలీస్ శాఖ ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమం నిర్వహించామని ఎస్ఐ రవికృష్ణ ఐసీడీఎస్ శాఖ ద్వారా గుర్తించిన ముగ్గురు అనాథులకు మాస్కులు, బ్లౌజులు, శానిటైజర్, ఔషధ మందులు, డ్రై ఫ్రూట్స్ పంపిణీ చేశారు. సమాజంలో ఏదుకులని అనాథులు ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కరోనా సమయంలో వారికి సరైన పోషక ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ విషయాన్ని రాష్ట్ర డీజీపీ రాష్ట్రంలో అనాథులు, బాలకార్మికులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాన్ని పోలీస్ శాఖ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. దీంతో భాగంగా గత వారం నుంచి ఎవరో అనాథపిల్లలున్నా, బాల కార్మికులున్నా అలాంటి వారిని గుర్తించి వాళ్ళకి మెడికల్ చెకప్ చేయించి వాళ్ళ ఆరోగ్యం ఎన్ని ఎలా ఉన్నాయో చూసుకొని వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయో చూసుకొని దాని ప్రకారము చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు చివరి రోజు ఒక ముగ్గురిని అనాథ పిల్లల్ని తల్లిదండ్రులు లేని వాళ్ళని గుర్తించడం జరిగింది. వాళ్ళకి టెస్టులు చేయించాము. నేను మెడికల్ స్టాఫ్ వాళ్ళని పిలిపించి వాళ్ళతో టెస్టులు చేయిస్తే వాళ్ళకి ఎలాంటి ఇలా కరోనా లక్షణాలు కానీ అలాంటివి లేవని నిర్ధారణ అయింది. దాంతోపాటుగా వాళ్ళకి ఓఆర్ఎస్ ప్లస్ మీద విటమిన్ టాబ్లెట్స్ ఇవి కూడా ఇప్పించడం జరిగింది. దాని తర్వాత వాళ్ళకి ఎవరు లేరు ఇంట్లో అనే ఉద్దేశంతో వాళ్ళకి డ్రై ఫ్రూట్స్ కూడా అందించడం జరిగింది. అలానే వాళ్ళకి ఒక భరోసా కల్పించడం జరిగింది. మేము ఉన్నాము, ఏదన్నా ఉంటే సమస్యలు మా చెప్పండి అని. ఆల్రెడీ ముగ్గురు గవర్నమెంట్ హాస్పిటల్స్లో చదువుతున్నారు. ఇప్పుడు లాక్డౌన్ కారణంగా గవర్నమెంట్ హాస్పిటల్లో మూసున్నాయి. తెచ్చిన తర్వాత హాస్టల్లోకి వెళ్తారు. ఈలోపు ఏదన్నా ఉన్నా కూడా వాళ్ళకు ఏదన్నా అవసరాలు మేము పిలుస్తాము. అలాగే ఎవరన్నా దాతలు ఉన్నా కూడా ఇలాంటి వారిని చూసుకొని వాళ్ళకు చేయతని వారని కోరుతున్నాం.